ప్రతి సినిమాలో హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలంటే విలన్ రోల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సరైనడు మూవీ ఎన్నోసార్లు చూసినప్పటికీ రీసెంట్గా చూసినప్పుడు అల్లు అర్జున్కి యాంటోగనిస్ట్గా ఆదీ పినిశెట్టి లేకపోతే ఎలా ఉంటుంది అని ఆలోచించాను. రియల్గా తను ఆ క్యారెక్టర్కి అంతలా ఆప్ట్ అయ్యాడు. విలన్ అనే కాదు, తను చేసిన ఆల్ మూవీస్ కూడా తన పర్ఫార్మెన్స్ గురించి చెప్తాయి. ఆది పినిశెట్టి నటించిన టాప్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వైశాలి. ఆది పినిశెట్టి నటించిన బెస్ట్ థ్రిల్లర్స్లో వైశాలి ఒకటి. ఇది ఈరం అనే తమిళ మూవీ నుండి తెలుగులోకి డబ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఇందులో ఆది పినిశెట్టితో పాటు సింధు మీనన్ లీడ్ రోల్స్లో నటించారు. ఈ ఫిల్మ్ని డెబ్యూ డైరెక్టర్ అయిన అరివా జగన్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీని చూడాలనుకున్న వారు సనెక్స్ట్, జియో సినిమా, ఎంఎక్స్ ప్లేయర్లలో చూడవచ్చు. సెకండ్ మూవీ నీవెవరో. ఈ మూవీ 2018లో రిలీజ్ అయిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్. ఇందులో ఆది పినిశెట్టితో పాటు తాప్సీ అండ్ రితికా సింగ్ లీడ్ రోల్స్లో నటించారు. ఈ మూవీని చూడాలనుకున్న వారు నెట్ఫ్లిక్స్లో చూడవచ్చు. థర్డ్ మూవీ మలుపు. ఈ మూవీ 2015లో రిలీజ్ అయిన మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్. సత్యప్రభాస్ పినిశెట్టి దీన్ని డైరెక్ట్ చేశాడు. ఈ మూవీని చూడాలనుకున్న వారు సన్నెక్స్ట్, జియో సినిమా, ఎంఎక్స్ ప్లేయర్లలో చూడవచ్చు. ఫోర్త్ మూవీ మరకథమణి. ఈ మూవీ 2017లో రిలీజ్ అయిన కామెడీ అండ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ మూవీని చూడాలనుకున్న వారు సన్నెక్స్ట్, జియో సినిమా, ఎంఎక్స్ ప్లేయర్లలో చూడవచ్చు. ఫిఫ్త్ మూవీ యూటర్న్. ఈ మూవీ 2018లో రిలీజ్ అయిన మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్. ఇందులో ఆది పినిశెట్టితో పాటు భూమిక, సమంత, రాహుల్ రవీంద్రన్ కూడా లీడ్ రోల్స్లో నటించారు. ఈ మూవీని చూడాలనుకున్న వారు అమెజాన్ ప్రైమ్లో చూడవచ్చు.